हेलो हाय वेलकम टू माय चैनल तेलुगु टेक विंग्स। तेलंगाणा प्रभुत्वं फिब्रवरी 1 నుంచి రేషన్ కార్డ్ కి సంబంధించినటువంటి అదే విధంగా రేషన్ తీసుకునేటప్పుడు కొన్ని సంబంధించినటువంటి విషయాల మీద కొంత మోడిఫికేషన్ అయితే ఇక్కడ చేయడం జరిగింది। సో అదేంటంటే సో ఎవరైతే ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ తీసుకోబోతున్నారో వాళ్ళు రేషన్ తీసుకునేటప్పుడు కంపల్సరీ మీ మొబైల్ కి వచ్చిన ఓటిపి నంబర్ ని అక్కడ ఉన్నటువంటి డీలర్ కి చూపిస్తేనే మీకు ఆ రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది। సో ఈ కొత్త మోడిఫికేషన్ అనేది కంపల్సరీ ఫిబ్రవరి 1 2021 నుంచి అయితే అమల్లోకి రావడం జరుగుతుంది। సో అలాగే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, సో వాళ్ళకి మొబైల్ లాంటిది కానీ ఉండదు కదా అని చెప్పేసి మీకు వచ్చిన డౌట్ రావచ్చు। సో ఇప్పుడు మాక్సిమం నంబర్ కి అయితే మొబైల్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ అయితే కంపల్సరీ ఇక్కడ ఓటీపీని చూపించవలసి వస్తుంది। అలాగే ఎవరైతే ఈ వృద్ధులు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ఐరిస్ని ఇక్కడ ఎగ్జామిన్ చేయవలసి వస్తుంది। సో వాళ్ళ ఐరిస్ వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళ ఐరిస్తోని అక్కడ వాళ్ళకు రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది। కానీ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ దగ్గర మొబైల్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఓటీపీ అనేది చూపించవలసి వస్తుంది। ఇంత ఇది వరకే మీకు రేషన్ షాప్లో రేషన్ కార్డుకి సంబంధించి మీ రేషన్ కార్డుకి సంబంధించి ఓటీపీ మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ మన రేషన్ కార్డుకి మొబైల్ నెంబర్ని ఎలా రిజిస్టర్ చేయాలి, అలాగే మన రేషన్ కార్డుకి సంబంధించినటువంటి పాస్ట్ హిస్టరీని అంటే ఎప్పుడు మనం ఏ ప్లేస్లో రేషన్ తీసుకున్నాము, ఎంత అమౌంట్ పే చేసాము, సో ఇవన్నీ డీటెయిల్స్ని మనం ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం। రేషన్ కార్డుకి మన మొబైల్ నెంబర్ని యాడ్ చేసుకోవడానికి మీరైతే గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి। సో ఆ గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసేసి సర్చ్ బాక్స్లో ఈపీడిఎస్ తెలంగాణ .gov.in అని చెప్పేసి ట్యాప్ చేయండి, లేదా దీని లింక్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ను మీరు ట్యాప్ చేయడంతోనే మీకు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది। ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ తెలంగాణకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. సో ఇందులో లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకు ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది, కానీ ఇక్కడ మీరు ట్యాప్ చేయండి। సో ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది। ఇప్పుడు మీరు ఏ మొబైల్ని అయితే రిజిస్టర్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ మీరు ఇవ్వండి। అలాగే సో కార్డ్ పైన నెంబర్ ఇవ్వండి। సో రేషన్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైనా సరే వాళ్ళ పేర్లు ఇక్కడ ఇవ్వండి, అలాగే లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ యాజ్ వెల్ అస్ లాస్ట్ నేమ్, తర్వాత ఇక్కడ చూడండి స్టేట్ వచ్చేసి తెలంగాణ ఆల్రెడీ అక్కడ ఉంది, నెక్స్ట్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి ఏ డిస్టిక్లో ఉన్నారు, ఏదైనా డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి అంటే మీ రేషన్ కార్డ్ ఏ డిస్టిక్ రిలేటెడ్గా ఉంది ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఎఫ్పి షాప్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది। సో ఈ ఎఫ్పి షాప్ నెంబర్ అంటే ఫెయిర్ ప్రైస్ షాప్ నెంబర్, ఇది మనకు మన రేషన్ కార్డులోనే మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది। ఆ రేషన్ కార్డులోనే ఎఫ్పి నెంబర్ తీసేసుకొని ఆ నెంబర్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత బెనిఫిషరీ కేటగిరీ చూడండి, పబ్లిక్ రిప్రజెంటివ్, ఇన్స్పెక్టర్, ఏమోసం లేదు పబ్లిక్ అని చెప్పేసానండి। ఆ తర్వాత మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ సబ్మిట్ బటన్ పైన ప్రెస్ చేయండి। సో ఇంతే ఇక, సో ఇలా ఈ విధంగా మీరైతే మీ రేషన్ కార్డ్కి మీ మొబైల్ నెంబర్ని యాడ్ చేసుకోవచ్చు। సో ఇక నేను ఎగ్జాంపుల్ చూపెట్టాను, మీరు ఇక రిలెవెంట్ డీటెయిల్స్ ఇవ్వండి, తప్పకుండా మీ మొబైల్ నెంబర్ అనేది మీ రేషన్ కార్డుకి అప్డేట్ అవుతుంది। అలాగే మన రేషన్ కార్డుకి సంబంధించినటువంటి హిస్టరీ తెలుసుకోవాలంటే అంటే మనం ఎప్పుడెప్పుడు ఏమేమి తీసేసుకున్నాం అనే హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్ పాయింట్ సేల్స్ అని చెప్పేసి ఉంది కదా, ఆ పోర్టల్ పైన మీరు ట్యాప్ చేయండి।
సో ట్యాప్ చేసిన తర్వాత మీకైతే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి హిస్టరీ డీటెయిల్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రేషన్ కార్డ్ ట్రాన్జాక్షన్ అని చెప్పేసి మనకు కనబడుతుంది. సో దానిపైన మీరైతే ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడంతోనే మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీకు ఏ మంత్ ట్రాన్జాక్షన్ కావాలి, సపోజ్ నాకు వచ్చేసి జనవరి లేదా ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ ట్రాన్జాక్షన్ కావాలి అనుకుంటున్నాను. ఎప్పుడు అంటే 2020కి సంబంధించినటువంటి. సో అక్కడ మీరు సెలెక్ట్ చేసేసుకోండి మీకు ఏది కావాలనుకుంటాను. అలాగే రేషన్ కార్డ్ నెంబర్ని మీరైతే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత సో మీరు గెట్ ద డీటెయిల్స్ అని చెప్పేసి ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూడండి, మీరు గెట్ ద డీటెయిల్స్ అని చెప్పేసి ట్యాప్ చేయడంతోనే ఇక్కడ మన రేషన్ కార్డుకి సంబంధించినటువంటి హిస్టరీ మొత్తం కనబడుతుంది. చూడండి, మన రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఆ మెంబర్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్, అలాగే మనం తీసుకున్నటువంటి రైస్ కానీ ఇంకా వేరే ఐటమ్స్ కానీ అవన్నీ ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో సెప్టెంబర్, సో ఇక్కడ చూడండి మనకు టోటల్గా అన్నీ ఇక్కడ మనకు కనబడడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం మన హిస్టరీని అయితే మనం చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.